తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త ఆహారత భద్రత కార్డుల జారిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చారు అర్హులపై కేంద్రం పరిమితులు విధించినా సీఎం కేసీఆర్ అనర్దులు ఉండకూడదని ప్రతి అర్హునికి అందజేస్తున్నారని తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది కన్నా ఎక్కువ అర్హులు ఉండకూడదు నలభై ఒక్క శాతం మంది మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అంతకన్నా ఎక్కువ చేయకూడదు అని చెప్పాడు దాని ద్వారా ఒక కోటి తొంభై ఒక్క లక్ష మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిన్న వల్ల అర్హులు ఉన్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంతకన్నా ఎక్కువ నిరుపేదలు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి మిగతా ముప్పై ఐదు లక్షల కార్డ్స్ ఇవ్వడం వల్ల సుమారు ఒక కోటి ప్రజలు కూడా నిరుపేదలు కూడా లబ్ధి పొందే అధ్యక్ష ఇది ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై ఐదు శాతం ఈ రాష్ట్ర జనాభాలో డెబ్బై శాతం ప్రజలకు కూడా ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గౌరవ కౌశర్ధరం ఇంకొక క్వశ్చన్ అడిగింది అధ్యక్ష కొంతమంది తీసేయడం జరిగింది అధ్యక్ష ఏ ప్రతిపాదికన మీరు తీసేసారు అడిగారు అధ్యక్ష అధ్యక్ష ఇది ప్రతి అప్లికెంటు మీ సేవ ద్వారా అప్లు అధ్యక్ష దాని తర్వాత మీ సేవ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకొని ఎంఆర్ఓ ద్వారా డిఎస్ఓ లాగిన్ వస్తుంది అధ్యక్ష దాని తర్వాత నిజమైన ప్రతి ఒక్క అధ్యక్ష అందరూ అప్లికేషన్ చేసుకుంటే అందరికీ ఏ ప్రభుత్వం కానీ రేషన్ కార్డు ఇవ్వదు అధ్యక్ష అర్హులకు మాత్రమే ఇస్తుంది అనర్హులు తీసేస్తాం అధ్యక్ష అనర్హులను ఎలా వేరు వేస్తామంటే ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ అధ్యక్ష ఏ రకంగా ఇవ్వాలి భూమి ఎక్కువగా ఉండడం వల్ల కానీ బోగస్ కార్డు ఆల్రెడీ ఉంటే కూడా కార్డు ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ కార్డు అప్లికేషన్ ఇవ్వలేము అధ్యక్ష డూప్లికేట్ ఆధార్ నెంబర్ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళం అధ్యక్ష ప్రభుత్వ పెన్షన్దారులకు వీళ్ళం అధ్యక్ష ఒకవేళ సంపాదన ఎక్కువ ఉన్నాయి వీళ్ళం అధ్యక్ష ఇట్లా కారు ఉన్నా ఇవన్నీ గైడ్ లైన్స్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఎన్ఐసి ద్వారా మనము ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ రన్ చేసిన తర్వాత ఇందులో ఏ ఒక్కటి కూడా కారు ఉన్నా కూడా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వము కావాలి ఎవరు రేషన్ కార్డు డిలీట్ చేయదు అధ్యక్ష కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరైనా రిచ్ ఉన్న పిలుసులు మొత్తం డెఫినెట్గా ఆటోమేటిక్గా కార్డు ఎగిరిపోతుంది అధ్యక్ష ఎందుకంటే నిరుపేదకు పొందాలి అధ్యక్ష అర్హులైన వారికి పొందాలి అనర్హులకు పెట్టిపోయేదానికి ఉద్దేశంతో